హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు చెరీస్ కుకింగ్. ఈరోజు ఫ్రైడే కదండి, అందుకని స్వీట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను ఎవ్రీడే పంపించే నోటిఫికేషన్ అందరికంటే మీకు ముందు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ స్వీట్ రెసిపీ చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా కనిపిస్తుందో, ఈ బ్రెడ్ హల్వా ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ నేను 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. అది పెద్దవి కాబట్టి చిన్న ప్యాకెట్ అయితే ఒకటి తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చక్కగా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఈ బ్రెడ్స్ని. ఫ్రై అనేది మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, అలాగే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. షాలో ఫ్రై అంటే ఏంటంటే, పాన్ మీద అటు కొంచెం ఇటు కొంచెం నెయ్యి రాసి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, టేస్ట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ నేను ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను, చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అట్లాగే ఒక పాన్ తీసుకొని అందులో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలండి, ఎందుకంటే ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కదా, అందుకని అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ జీడిపప్పు వేసాను నేను ఫస్ట్, ఎందుకంటే ఫస్టే కిస్మిస్ వేసేస్తే అవి మాడిపోతాయి కదా. సో అందుకని ఫస్ట్ జీడిపప్పు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, అవి దించబోయే ముందు మనం ఇలా కిస్మిస్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరీ ఎక్కువ వేయకపోతే కూడా టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే పాన్లో మనం బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. నేను ఎక్కువగా వేయలేదు, నెయ్యి కదండి అందుకని చెప్పేసి. చూస్తున్నారు కదా, కొంచెం నెయ్యిలో కూడా చక్కగా ఎంత చక్కగా డీప్ ఫ్రై లాగా ఫ్రై చేసుకోవచ్చో చూస్తున్నారు కదా. అలాగే మనం మిగతావి కూడా అన్ని పీసెస్ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యి తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారే పోయకుండా అలాగా కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పీసెస్ అనేవి ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెయ్యి కదండి ఫాస్ట్గానే వేడైపోతుంది. సో ఎక్కువగా మరీ కాగిపోయిన తర్వాత వేస్తే ఒకసారి నల్లగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొంచెం హీట్ అయిన తర్వాత వెంటనే పీసెస్ అనేవి వేసేస్తే ఫ్రై అవుతాయి చక్కగా. అట్లాగే బ్రెడ్ పీసెస్ కదండి కొంచెం ఎక్కువగానే అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ కానీ అట్లాగే నెయ్యి కానీ. మీరు ఇష్టం లేదు, నెయ్యి ఇంట్లో అవైలబుల్గా లేదు అంటే కనుక సన్ఫ్లవర్ ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు అవన్నీ తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 కప్ షుగర్ అండి. అట్లాగే మనం ఎంత షుగర్ తీసుకుంటే అంత వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. అది స్వీట్ తినే వాళ్ళ టేస్ట్ని బట్టండి, కొంచెం అటు ఇటుగా కూడా తీసుకోవచ్చు షుగర్ అనేది. నేను ఇప్పుడు 1 కప్ షుగర్ తీసుకున్నాను 6 స్లైసెస్కి. అట్లాగే 1 కప్ వాటర్ తీసుకున్నాను. ఇవి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా అన్నమాట. ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు మరీ ఎక్కువగా మరగనివ్వకూడదండి, ఎందుకంటే పాకం వచ్చేస్తుంది, బ్రెడ్ హల్వా గట్టిపడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో 2 ఇలాచి వేసుకోవాలి. అట్లాగే మనం వేపించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా వదిలేస్తే అవి కొంచెం సాఫ్ట్ అవుతాయి. కొంచెం సాఫ్ట్ అవ్వగానే మనం ఈ గరిటెతో చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం పాలని యాడ్ చేసుకోవాలండి, ఇది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, అంటే డబల్ చేస్తుంది. కాబట్టి కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మిల్క్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు, మిల్క్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే కలాకాని కూడా యాడ్ చేస్తానండి, కలాకాని స్వీట్ ఉంటుంది కదా. నేను కొంచెం షుగర్ తక్కువ వేసుకొని కలాకాని అనేది యాడ్ చేసుకుంటాను, తినేటప్పుడు చాలా బాగుంటుందని టేస్ట్. లాక్డౌన్ కదండి, అది అవైలబుల్గా లేదు ఇప్పుడు. సో ఉంటే కనుక నేను మీకు అది కూడా చూపించేదాన్ని, ఎందుకంటే ఇంకొంచెం షుగర్ తక్కువ తింటాము అందుకని స్వీట్ యాడ్ చేస్తుంటాను. ఇలా అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అలాగే బాదం పప్పు నేను పచ్చివే వేస్తున్నానండి, వేపించలేదు ఇక్కడ. అవి మ్యాష్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కంప్లీట్గా కలిపేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన బ్రెడ్ హల్వా అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను.